ప్రైజ్ ద లార్డ్. దేవుని నామ స్తోత్రములు. మరొక నూతన మాసంలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మన నిజముగా దేవుడు యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో మరి సంచారం చేస్తూ మరి బ్రతికి అందరి మరి మనుషుల మధ్య తిరుగుతూ ఆయా ప్రజలని పరామర్శిస్తూ వారు ఏ విధంగా ఉన్నారు, వారి కాపర్లేని గొర్రెలుగా ఉన్నారని, మరి దేవునికి దూరంగా ఉన్నారని వారిని చూసి సంతాపపడుతూ బాధపడుతూ వారి మధ్య సంచారం చేస్తూ అదే సమయంలో ఎవరైతే రోగంతో బాధతో శ్రమలో ఉన్నారో వారిని చూసి జాలిపడి వారిని స్వస్థపరిచి మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ స్వస్థ దేవ ప్రభు చేసినటువంటి స్వస్థ కార్యాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి కనుక మరి ఈ దినం కూడా ఒక స్వస్థత కార్యం ప్రభు ఎలా చేశారు మరి మనం మాట్లాడుకుందాం. మరి ఇక 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం చూసినట్టే 2వ రాజుల 20వ అధ్యాయంలో చూసినట్టు ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. హిజ్కియా అనేటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. 2వ రాజుల 20వ అధ్యాయము మరి 1వచనం 2వచనం చూసినట్టే ఇక్కడ చూసిన ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారును ప్రవక్తయైన యెషయా అతని ఎదుకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకుని. ఇక్కడ మనకు ఒక హిజ్కియా యూదా రాజు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది అని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా సమాచారం పంపిస్తూ ఉన్నారు. దేవుడు మరణకరమైన రోగం వచ్చిందంట హిజ్కియా గారికి. సహజంగా వస్తే రోగాలు మరి పుట్టిన వాళ్ళం అలాగే ఉండం కదా. మనం పుట్టినప్పుడు చిన్న పాపాయిలాగా పుట్టాం, మరి ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినట్టుగానే అలాగే పెరుగుతూ ఉండగా మన శరీరంలో తేడాలు వస్తాయి, శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. మరి ఆ విధంగా మరి రోగం 3 రకాలుగా వస్తుందని మనం గతంలో కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. ఒకటి శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి వస్తుంది, మరి యొక్క కాలాన్ని బట్టి, మరి శరీరంలో మార్పులను బట్టి, వయసును బట్టి. రెండవదిగా దేవుడు పరీక్షిస్తే మనకి రోగం వస్తుంది. యోగు గారిని ఎంతగానో పరీక్షించారు, ఆయనకి రోగం వచ్చింది. అక్కడ పరీక్షగా నిలిచి మళ్ళీ 200 దీవెనలు పొందినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. అదేవిధంగా దేవుడు ఒక్కోసారి శిక్షిస్తే కూడా మరి రోగం వస్తుంది. రకరకాలుగా ఒక్కోసారి చూడండి, పిల్లలు మనం తప్పు చేసినప్పుడు ఏం చేస్తామంటే కొడతాం, బెత్తంతో కొడతాం, దెబ్బలు కొడతాం. వాళ్ళు ఏ విధంగానైనా కానీ సరైన మార్గంలో నడవాలన్నది మన ఉద్దేశం. అలాగే దేవుడు కూడా ఒక్కోసారి మనం పరిశీలన చేసుకుంటామని చెప్పేసి ఒక్కోసారి ఏం చేస్తారంటే రోగం పంపిస్తారు, బలహీనతలు పంపిస్తారు. ప్రభా నాకు ఎందుకు వచ్చింది ఈ రోగం, దేవా నేను దృష్టిలో ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనకి అప్పుడు ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. కనుక 3 రకాలుగా మనకు రోగం వస్తుంది. మనుషులం పుట్టామంటే అలాగే ఉండం కదా. ఎవరైనా సరే మరి పుట్టి అప్పుడు ఆనాడు చిన్నగా పుట్టాం, మరి ఈనాడు ఇప్పుడు పేద వృద్ధులం అయిపోయాం. అలాగే మరి ఇక రోగాలు కూడా హిజ్కియాకు కూడా రోగం వచ్చింది అనే సమాచారాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా పంపించారు. మరి కనుక నువ్వు మరణమవుతున్నావు, నేను నేను తీసుకోబోతున్నాను, కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పేసి ఇక్కడ రోగం వచ్చిందని చెప్పి అనేపటికీ ఈయనకి చాలా బాధ వచ్చేసింది. అంతేకాదు ప్రవక్తతో ఏమైంది పంపించారంటే నీళ్ళు చక్కబెట్టుకోనే సమాచారం పంపించారు. దేవుడు తను ప్రేమించిన వారిని, దైవ సేవకుల్ని గతంలో కూడా మనం చూస్తూ వస్తున్నాము. మరి ఆ యొక్క మరణ దినాన్ని మరి ముందుగానే తెలియజేసిన దినముగా పోయినా కనీసం అట్లీస్ట్ నేను తీసుకుంటున్నాను, నేను ముగిస్తున్నాను, మరి నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు ఇక్కడ భూమి మీద ఉండే సమయం అయిపోయింది అని చెప్పేసి దేవుడు చెప్పినట్టుగా భక్తులకు కూడా మనం ఎన్నో వింటూ ఉంటాం. మరి యేసు కొరకు జీవించు ఫౌండర్ గారైనటువంటి నా భర్త గారైన మరి విజయ్ కుమార్ గారు కూడా, విజయ్ కుమార్ గారు కూడా 1 సంవత్సరం ముందే దేవుడు తెలియజేశారు. ఈ మాసంలో మరి 22వ తారీఖుకి మరి 2 సంవత్సరాలు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి పూర్తవుతున్నాయి. ఆయన కూడా మరి దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆయనకి. దేవుడు నన్ను పిలుస్తున్నాడమ్మా అని చెప్పేవారు నాతో. నేననే దాన్ని చాలా నేను లైట్గా తీసుకున్న దాన్ని. దేవుడు మిమ్మల్ని పిలవడం ఏంటండి బాబుది, ఎందుకంటే దేవుడు అంటే చాలా అటువంటి భక్తి జీవితం చేసి అంత సేవ చేసే దేవుడు పిచ్చోడిని అసలు చూడలేదు నేను నా 60 ఇయర్స్లో. మరి అంత దేవుడు ఇదనమాట. దేవుడు అంటే దేవుడే, సేవ అంటే సేవే, పరుగులు నేను అంటాను. ఆయన సేవ చేశారు, కూర్చొని చేశారు, నడుస్తూ చేశారు అని ఆయన పరిగెత్తు సేవ. అటువంటి ఆయనకి ఆయన 1 ఇయర్ బ్యాకే దేవుడు ఆయన చెప్పారు. 1 సంవత్సరం కాలం ఉందనగానే దేవుడు విజయ్ కుమార్ నేను నిన్ను పిలుస్తున్నాను నా దగ్గరికి వచ్చేసేయి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన నాకు చెప్పారనమాట, అమ్మ దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి.
అన్నప్పుడు నేను అసలు నేను నమ్మలేదు దేవుడు మిమ్మల్ని వెళ్ళటం చూడుకోండి మీరు చాలా సేవ చేస్తారు కదా మిమ్మల్ని పిలవడం మీరు ఏదో మిస్గైడ్ అవుతున్నారు అని చెప్పి నేను అన్నప్పుడు లేదమ్మా దేవుడు నన్ను పిలుస్తున్నా నా కోసం ప్రార్థన చేయి అనేవారు నేను భక్తులైన వారికి అసలు నా అబ్రహాం విషయం నా స్నేహితుడికి నేను చెప్పకుండా మాంతానా అని అంటాను అలాగే ఆయన స్నేహితుల్లాగా ఆయనకి సన్నిహితంగా ఆయన ప్రియమైనటువంటి వారు ఆయనతో నడుస్తున్న వారు మరి దేవుడు చెప్తారు మరి చెప్పినప్పుడు విజయ కుమార్ గారికి కూడా అలాగే చెప్పారు కనుక ఇక్కడ హిస్కియా గారికి కూడా మరి చెప్తూ ఉన్నారు అయితే మరణకరమైన రోగం వచ్చిందని చెప్పేసి నువ్వు బ్రతుకవు వచ్చేస్తావు చనిపోతావు కనుక నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పి ఈ యొక్క ప్రవక్త ద్వారా సమాచారం పంపారు నీళ్ళు చక్కబెట్టుకో ఎప్పుడైతే మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడో మనం చక్కబెట్టుకునే వరంగా ఉండాలి భక్తులైన వారికి అయితే ప్రభు అలా తెలియజేస్తున్నారు మనం సామాన్యంగా మన దేవునిలో విశ్వాసం ఉంచి దేవుని వెంబడిస్తూ ఈ లోకంలో దేవుని కోసం జీవిస్తూ ముందుకు వెళ్తున్నాం అంటే మన మరణం దినం ఎప్పుడో తెలియదు కదా మన మరణం ఎప్పుడో తెలియదు ఆయన రాకడ ఎప్పుడో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇల్లు చక్కబరుచుకునే వారంగా ఉండాలి ఇల్లు అంటే ఇక్కడ మన ఆత్మీయ జీవితం శారీరక జీవితం మన యొక్క ఆత్మ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ఆయనతో మరి సదా ఉండే జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి ఎక్కువగా భక్తుడు కూడా చాలాసార్లు ఒక భక్తుడు కూడా పాట రాశాడు కదా నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము అని చెప్పేసి అంత లోతులోకి వెళ్ళిపోవాలన్నమాట మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రభా అని మనం ఎక్కువగా మనకు రాకడ కోసం ఆయన పిలుపు కోసం మనం వెళ్ళడే విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఇక్కడ చూసినట్టు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తున్నారు ఆమోస్ గ్రంథము 4:12లో కూడా చూసినట్టే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ ఆమోస్ గ్రంథము 4:12లో కూడా చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు యేసు ప్రభు మరి ఇక్కడ చూసినట్టే 4:12 చూసినట్టు చూడండి ఈ ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడటకి సిద్ధపడుడి రేపు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో కనపడటానికి ఇక్కడ మందిర ఆవరణంలోనే కానీ దేవుడు మన మనతో చూస్తున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో కనపడటాకే కానీ మనం సిద్ధంగా ఉండాలి మన జీవితంలో ఎక్కడ కూడా మరి ఆయనకి ఇష్టం లేనివి తీసివేసుకుని ప్రియమైన వారంగా జీవిస్తూ ఆయనకి ఇష్టమైన వారంగా జీవిస్తూ మనం సరిచేసుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది అంతేకాదు చూడండి మత్తయి సువార్త 24:44లో కూడా మరి చాలా సిద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు ఇక్కడ చూడండి మత్తయి సువార్త 24:44 చూసినట్టే 44:44 మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు మనం అనుకోం అన్నీ బాగున్నాయి అన్ని పరిస్థితులు బాగున్నాయా ఇంకే అది ఇప్పుడే నాకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడే నేను పెళ్లి చేసుకున్నాను నేను సంపాదించుకోవాలి ఇదిగో అది ఇది అంత బాగుంది కదా చక్కగా లోకం బాగుంది కదా అనుకుంటా కానీ మనం అనుకోవద్దు ప్రభు వస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు అనుకోనని గడియలో ప్రభు ఎప్పుడు వస్తారు కనుక మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది అంతేకాదు చూడండి మత్తయి సువార్త 25:10లో కూడా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు మత్తయి సువార్త 25:10 కూడా చూస్తే ఇక్కడ కూడా దేవుని వాక్యంలో ఏమనుందంటే వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనికి కూడా పెండ్లి విందుకు లోపలి దేవుని వాక్యంలో మనం చాలాసార్లు చదువుకుంటాం కదా పెండ్లో మరి ఇక 10 మంది కన్యకల గురించినటువంటి ఉపమానం వారు సిద్ధంగా ఉన్నవారేమో వెళ్ళిపోయారు దేవునితో వారి సిద్ధిలో నూనె కలిగి ఉన్నవారు ఎప్పుడైతే మరి పెండ్లు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో చక్కగా నూనెలో సిద్ధిలో నూనె కలిగి ఉన్నారు కనుక వారు ఎదుర్కొన్నారు ఆయనతో కూడా సదా ఉన్నారు మరి అప్పుడు కొనబోతున్నవారు అప్పుడు లేదని అప్పుడప్పుడు సరి చేసుకుంటా టైం లేదిక పెండ్లి కుమారుడు వస్తాడు తీసుకెళ్ళిపోతారు తలుపు వేసేస్తారు అప్పుడు తలుపు ఎంత కొట్టినా కూడా మనకి ఏమీ ప్రయోజనం ఉండదు కనుక ఆ ప్రిమినెంట్ వాళ్ళ ప్రభు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏంటంటే సిద్ధల్లో నూనె అంటే ఆత్మను పరిశుద్ధాత్మ నడిపింపు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి దేవునితో సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఎత్తబడే వారంగా ఉంటాము వెలుగుతూ ఉంటాము సిద్ధల్లో నూనె ఉన్నప్పుడు ఏముంటే మరి వెలుగుతూ ఉంటాం మరి వెలుగుగా ఉంటాం అన్నమాట అప్పుడు ఆటోమేటిక్గా ప్రభు వచ్చినప్పుడు మరి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా
మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు పర్వాలేదులే అని అశ్రద్ధగా మరి అనాలోచితంగా ఉన్నప్పుడు మనం చాలా విడవబడే వారంగా ఉంటాము. ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? విడవబడ్డారు. 10 మంది కన్యకలే, 10 మందికి సిద్ధులు ఉన్నాయి, కానీ నూనె లేదు. వెలగాలంటే నూనె కావాలి కదా, పరిశుద్ధాత్మ శక్తి కావాలి కదా, నూనె కావాలి కదా. ఆ నూనె లేదు వారిలో. వారిలో ఎప్పుడైతే నూనె లేదో వారు విడవబడ్డారు. అంటే సిద్ధపాటు లేదు. అయ్యో పెండ్లి కుమారుడు వస్తాడే, మరి వాళ్ళు చక్కగా సిద్ధంగా చేసుకున్నారు, మనం ఎందుకు సిద్ధం చేసుకోకూడదు, మనం కూడా సిద్ధం చేసుకోవాలి కదా, మనం కూడా సిద్ధపడాలి కదా అనేటువంటి మైండ్ వాళ్ళలో లేదు. అనాలోచితంగా బద్ధకంగా ఆ పర్లేదులే, ఆ మనం కూడా సంపాదించుకుందాంలే నూనె, నెమ్మదిగా తెచ్చుకుందాంలే, కొనువారి దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు కొనుక్కుంటా చెల్తున్నారంట. ఎంత అజాగ్రత్తతో చూడండి, ఎంత నెగ్లిజెన్సీతో చూడండి. అలా ఉండకూడదు ప్రియమైనటువంటి వాళ్ళారా. సిద్ధపడాలి, నువ్వు సిద్ధం చేసుకో, నువ్వు చక్కబెట్టుకో నీ ఇల్లు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ హిజ్కియాకి. అప్పుడు ఏం చేశారు? ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టే సిద్ధపాటు జీవితాన్ని మనం కలిగి ఉండాలని హిజ్కియాకి చెప్పినప్పుడు, నువ్వు సిద్ధపడు, నువ్వు సిద్ధం చేసుకో, ఎందుకంటే నా దగ్గరికి రావాలి, నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు, మరి అప్పుడు ఏం చేశాడు ఆయన? మనం సహజంగా ఏం చేస్తామంటే, మన పరిస్థితి బాగాలేనప్పుడు, మరి ఇలాగా రోగం వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా ఏం చేస్తాం? దేవుని పరిశీలన చేసుకుంటాం కదా, ప్రభువా ఎందుకు నాకు ఈ రోగం పంపించావు, అయ్యా ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనకు మనకు వేదన వచ్చేస్తుంది. ఆ రోగం కంటే మరో వేదన ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి మనం ప్రార్థన చేసుకుంటాం, దేవా ఎలాగ ఏంటి అని చెప్పేసి. ఈ యొక్క హిజ్కియా గారు కూడా అదే చేశారు. అయ్యో నేను అప్పుడు ఏమన్నారు, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందో చూడండి, నీవు మరణమవుతున్నావు 22:1 చివర, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని అయ్యో ఆ సెలవిచ్చుతున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని 2 యెహోవా యథార్థ బాబు యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో 26 పెట్టు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే దీనికి బాధ వచ్చిందో, ఈ వాక్కు వచ్చిందో, ఇంకా తనకి బాధ వచ్చేసింది. బాధ వచ్చేసేసి ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి ముఖము గోడ తట్టు తిప్పుకొని, గోడ తట్టు అంటే ఇంకా వెనక ఏమీ చూడకుండా కుటుంబం గురించి చూడగలిగితే, వెనక పరిస్థితుల గురించి, ఇంట్లో ఉన్న వారి గురించి, వేరే విషయాల గురించి చూడకుండా ఏం చేస్తానంటే గోడ తట్టు అంటే ముఖాన్ని అటు తిప్పేసుకుని అంటే దేవుని. చాలామంది మనం పిల్లలు చూడండి, ఒక్కోసారి ఏం చేస్తారు, మనం ఒక్కోసారి వాళ్ళు అలిగితే ఏం చేస్తారు, గోడ తట్టు తిరిగి వెళ్ళి ఆ మూలన పెట్టుకొని కూర్చుంటారనమాట. అంటే ఏంటి, నాకు ఇష్టం లేని పని చేసావు, నాకు బాధ కలిగించావు, నాకు కావాలనే నేను కోరిపెట్టలేదు నువ్వు అని ఏంటి, ఒకలాంటి మన మీద వాళ్ళు అలుగుడు సెక్షన్ అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే హిజ్కియా కూడా బాధ వచ్చేసింది. ఇంకేం చేసి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరే కదా తను, మరి యూదారాజు కదా, మరి అటువంటి పరిస్థితులు ఎక్కడికి వెళ్తాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని వైపు చూస్తూ గోడ తట్టు చూసి మరి ప్రార్థన చేసుకున్నట్టుగా అక్కడ ఏమేమంటున్నాడో చూడండి. నేను యథార్థ హృదయుడినై, 3 యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టి నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేయి. ఇక్కడ ప్రార్థన ప్రారంభించాడనమాట. ఎప్పుడైనా సరే ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితాల్లో మన శ్రమ కలిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఆయనే కదా మన ఆశ్రయము. శ్రమదినమున మరి ఆయనే మనకు ఆశ్రయము, ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. అదే చేశాడు ఇక హిజ్కియా రాజు కూడా. దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి, నేను యథార్థ హృదయుడినై, నేను ఎలాగ నేను ఉన్నానో నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదేవా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 26:1 కూడా చూసినట్టే, కీర్తనలు 26:1 కీర్తనల గ్రంథము 26:1 కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తామందంటే, చూడండి యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా అయింది నేను నమ్మిక, అంటే నేను యథార్థంగా ఉన్నాను, ఏమీ సందేహపడలేదు, నువ్వే నా ఆశ్రయం అని చెప్పేసి పూర్తిగా నేను నీ మీద ఆధారపడ్డాను కదా, కనుక యెహోవా నాకు న్యాయం తీర్చవా, నా వైపు చూడవా అని చెప్పేసి దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. హిజ్కియా రాజు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అదేవిధంగా. అంతేకాదు మరి కీర్తనలు 25:7 కూడా
ఆయన చాలా మరి బాధపడుతూ మరి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి దేవుని వాక్యంలో 25వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూసినట్టే, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకోనుము, మరి నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోండి, యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడని సెలవిస్తున్నావు కాబట్టి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఆయన, నేను సత్యముతో నీ దగ్గర యథార్థంగా ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పేసి తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు నెహెమ్యా గారు కూడా నెహెమ్యా 13:14లో కూడా చూసినట్టే దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా చలవిస్తా ఉందంటే, చూడండి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్టే, మరి దేవుడు నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని దాని ఆచారములు జరుగునట్లుగానే జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకము. ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడు పైన చూస్తే వీళ్ళందరూ కూడా మరి ఇవన్నీ కూడా కొన్ని ఆపేసినప్పుడు అక్కడికి వెళ్ళి అవన్నీ లైన్ చేసి మందిరం గురించి శ్రద్ధ తీసుకుని లేవీలలో ప్రధానులను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించి చేతి కింద మత్తని వీళ్ళందరినీ ఉంచాను, ఎన్ని చేసి మందిరం అంతా మన చక్కగా కరెక్ట్గా జరిగేటట్టుగా చూశాను అవన్నీ. ఎందుకంటే దేవుడికి తెలియదా? తెలుసు. అయినా సరే విజ్ఞాపన చేసుకుంటున్నాడు. చెప్పు ప్రభు, జ్ఞాపకం చేసుకో నేను ఎలా ఉన్నానో, నేను ఎలా చేశానో దేవా, నేను ఎందుకు మరణ వ్యాధి నా మీదకి ఎందుకు తెచ్చావు నాయన అని చెప్పేసి యథార్థవంతున్నాయి. ఏమంటే వాళ్ళారా, మనం కూడా యథార్థంగా జీవించామనుకో దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ఆయన దగ్గర మనం పోరాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. మరి యథార్థత లేకపోతే అలాగే యిర్మీయా 15:15లో కూడా ఒకసారి చూద్దాం. యిర్మీయా గ్రంథంలో కూడా మరి ఎంత స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే, 15వ అధ్యాయం 17వ వచనం చూడండి, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడికి, దేవుని ప్రభువా నేను చేశాను కదా, ఇంత మంచిగా నీకోసం జీవించాను కదా, నాకెందుకు ప్రభువా ఇంత శిక్ష పెట్టావు అన్నట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని మరి తను ఎంతగానో దేవుడిని గోజాడుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, యథార్థమే అన్నవంతుడుగానే కాదు, నేను సత్యవంతుడిగా కూడా ఎలాగా నేను జీవించానో నీకు తెలుసుదే, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి యెహోవా యథార్థమైన సత్యముతో అంటే దేవుని వాక్యం, ఆయన మార్గము సత్యము జీవము. సత్యముతో అంటే యేసుతో దేవునితో ఉండటమే కాకుండా మన అనుదిన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో సత్యంగా మనం ఏం చెప్తామో అదే చేసేలాగా, మనం ఏమి వింటామో అదే చేసేలాగా ఉండాలి. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు, సత్యంగా చేసే వరంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు అలా చేశాడు కాబట్టి ఇస్కి అంటున్నాడు, ఇదిగో నేను సత్యంగా నీకోసం నేను ఎలా జీవించాను, నీకు తెలుసుదేవా నువ్వు ఎందుకు ఇలా చేసావు నాకు అని చెప్పేసి తను చాలా బాధగా 2వ రాజులు 18:3లో కూడా చూడండి. ఇక్కడ చూస్తే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం కూడా ఎంత మాట్లాడుతాం, తన పితృడైన దావీదు చేసినట్లు ఇస్కియా ఇప్పుడు ఇక్కడ ఎలనారంభించినప్పుడు అతడు ఎలా 25 ఏండ్ల వాడు, 25 ఇయర్స్ యంగ్ మ్యాన్. ఆ తర్వాత చిన్నప్పుడే వచ్చినా కానీ 25 సంవత్సరాలు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి, పూర్ణంగా నీతి చూడండి అంటే నీతి కొంచెం నీతి కొంచెం అవినీతి కాదు, యెహోవాను అనుసరించే విషయంలో పూర్ణంగా నీతిని అనుసరించి ఇంకా అవినీతి మార్గాలు లేకుండా ఎలా చేశానో నువ్వు గుర్తు చేసుకోను ఆయన అలా చేశాడు. అతడు ఇశ్రాయేల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. 5వ వచనం 18:5 ఆ తర్వాత చూసినట్టే ఒక్కడు కూడా లేదంట, అతని తరువాత వచ్చిన యూదారాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడనూ లేడు. అంటే అంత పవర్ఫుల్గా, అంత నీతిగా, అంత నిజాయితీగా, ఇంత మంచిగా తను దేవుని దృష్టిలో అనుకూలంగా జీవించాడు, ప్రజలకు చక్కని పరిపాలన అందించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. అంతేకాదు అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించేట్లో వెనికి తీయక ఆయన మోషే ఆజ్ఞ, ఆయన వెంబడించే విషయంలో ఏమాత్రం అసలు వెనక తీయలేదంట, అతను హత్తుకున్నారంట, దేవుణ్ణి హత్తుకుని
అంతగా జీవించాని అంటే ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. సత్యమునందు ఎలా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అన్నప్పుడు ఎంత మరి ఇక్కడ క్యారెక్టర్ ఎంత ఈయన నడక ఈయన పరిస్థితి ఎంత బాగుందో మనం 18వ అధ్యాయంలో చూసినట్టే చాలా మరి మనకి వివరంగా తెలుస్తూ ఉంది. సత్యమునందు ఎలా నడుచుకున్నానో చూడదేవా అని చెప్పేసి అంతేకాదు కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినట్టే ఏమంటున్నాడంటే భక్తుడు కృపా నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దావీదు రాజు గారు అంటున్నాడు సత్యమును అనుసరించి నడుస్తున్నాను, నిన్ను అనుసరించి నువ్వు ఎలా చెప్తావో నేను అలాగే చేస్తున్నాను కదా, మరి నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చిందని చెప్పేసి దేవుని సన్నిధిలో ఎంత వాపోతూ ఉన్నాడు. అంతేకాదు చూడండి 1వ యోహాను పత్రికలో కూడా చూసినట్టే మనకి సత్యమును అనుసరించి నడుస్తున్న విధానాన్ని బట్టి మరి వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 1వ యోహాను పత్రికలో కూడా చూసినట్టే 1:4లో కూడా చూసినట్టే మన సంతోషము ఇక్కడ 2వ యోహాను పత్రిక 1:4 యోహాను పత్రికలో కూడా చూసినట్టే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏమంటే 4వ వచనంలో మనం ఆజ్ఞపతి నీ పిల్లలు కొంత సత్యమును అనుసరించి నడుచుకొని చుంటా కనుగొని బహుగా సంతోషించున్నాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు మన పితరుడు మీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్న ఉన్నారు అంతకంటే నాకు ఇంకా సంతోషం ఏంటి. 3వ యోహాను పత్రికలో కూడా అదే మాట అంటాడు చూడండి 3వ యోహాను పత్రిక 3వ వచనంలో కూడా నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పుచు విని బహుగా సంతోషం. అంటే ఈ హిజ్కియా రాజు కూడా చక్కగా సత్యమును అనుసరించిన నేను ఎలా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా దేవుడా నేను నాకు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పేసి కన్నీటి ప్రార్థన చూడండి. నా తర్వాత చూసినట్టే కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ తర్వాత కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. 20వ అధ్యాయం 3వ వచనంలో చివరి భాగంలో చూస్తే అలాగా నేను ఇలా చేశాను అలా ఉండేవాడిని ఇలా ఉండేవాడిని కదా ప్రభు నాకెందుకు ఈ స్థితి ఇచ్చావు నాకెందుకు ప్రభు నన్ను ఎందుకు ప్రభు ఇంత శిక్షించావు అని చెప్పేసి కన్నీరు విడుచుచు ప్రార్థించిన దేవుని వాక్యం సెలవిస్తాను. ప్రేమంటే వాళ్ళారా మన జీవితాల్లో మన శ్రమ కలిగినప్పుడు వ్యాధి రోగము బాధ వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి మన పరిస్థితిని అంతను చెప్పుకుని ఇసుకి అవలే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే వరంగా ఉండాలి. కన్నీటి ప్రార్థనకు ఆయన ఎంతైనా కరిగిపోతారంతే. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తోసివేడు. మరి యోబు గ్రంథంలో కూడా చూస్తే ఈయన అక్కడ తన స్నేహితుల కోసం కన్నీటి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూసినట్టే ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. చూడండి 16వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్టే నేను దేవుని తట్టు దృష్టించి నరపుత్రుని విషయమై వారి స్నేహితునితో వ్యాజ్యమాడవాలని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచున్నాను. కన్నీళ్లు ప్రవాహంలాగా విడుస్తున్నా అంట స్నేహితుల కోసం. వాళ్ళకు వాళ్ళతో వాదించి ఏ విధంగానైనా దేవుడే నిజ దేవుడు అని చెప్పి చెప్పాలి అని చెప్పేసి స్నేహితులతో వాదించడానికి గాను దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. కన్నీరు ప్రవాహంలాగా అంటే అంత కాకపోయినా చాలా భక్తి నా యొక్క పరుపు ధ్యాల చేస్తున్నాను నేను కొట్టుకుపోతుంది అని చెప్పేసి భక్తుడైన దావీదు కూడా ప్రార్థన చేస్తాడు. తన పాపంలో ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఎంతగానో మొర పెట్టుకుంటూ. ప్రేమేంటంటే వాళ్ళారా శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోవటం కాదు, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించేవారుగా ఉంటారు. అంతేకాదు కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇక్కడ 42వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినట్టే చూడండి రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఏమన్నారు పైన నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. చాలాసార్లు మనకి దేవుని బిడ్డ మనం దేవుని సేవలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు విశ్వాసులముగా దేవుని నామం పేట ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన ఆఫీసులోని మన ఇళ్ళలోనేమి మన బంధువులు మన వాళ్ళందరూ ఏమైనా ఒక్కోసారి ఇంత ప్రార్థన చేస్తావు మరి ఏంటి నీకే వచ్చిన జబ్బు ఇంత ఇదిగా ఉంటావుగా నీకే వచ్చిన ఏంటి కష్టాలు మనల్ని ఎంతో అవమానంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు భక్తుడు కూడా అలాంటి ఫేస్ చేసి ఉంటారు. అందుకని ఏమన్నాడు నీ దేవుడు ఏమయ్యాడు మరి దేవుడు అంటావుగా మీ దేవుడు ఏడమ్మా ఏంటి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు మీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నాకు అని అంటే వాళ్ళతో వాదించలేదు కానీ మళ్ళీ వచ్చి దేవునికి అన్నీ చెప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు.
మరి ఈయన కూడా అంటే మన జీవితాల్లో కూడా అంతే, మన ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో మరి అవమానాలు, నిందలు, మరి అటన్నిటిలో నుండి మరి తప్పించి విడిపించబడటానికి కన్నీటి ప్రార్థన ఒక్కటే మనకి మార్గం. కన్నీటితో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. కన్నీటి ప్రార్థన ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాదు చూడండి, అపొస్తల కార్యము 20వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూసినట్టే, అపొస్తల కార్యాల గ్రంథాను 20వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ చూడండి, 20:19లో కూడా చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఆసియలో కాల్పెట్టిన తర్వాత కన్నీళ్ళు పూర్ణమైన వినయభావముతో ఎలాగ ప్రభును సేవించి తినో. పాపస్రణ పౌలు గారు చెప్తున్నాడు, పూర్ణమైన వినయభావముతో కన్నీటితో సువార్త ప్రకటిస్తూ విశ్వాసులను బలపరుస్తూ స్థిరపరుస్తూ కన్నీటితో ఎలా ఉన్నానో నేను మీకు తెలుసు, నా సాక్ష్యం మీకు తెలుసు అని చెప్పేసి ఆయన మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రేమంట ప్రియ సేవకులారా, కన్నీటి ప్రార్థన ఎంత అవసరం. ఒక ఆత్మ రక్షించబడాలన్నా, ఒక ఆత్మ బలపడాలన్నా, మరి ముందుకు వెళ్ళాలన్నా, వారు స్థిరపడాలన్నా మనం ప్రభు దగ్గర వేడుకోవలసిన వారంగా ఉన్నాం. పౌలు గారు మనకు అదే బోధిస్తూ ఉన్నారు. ఆయన సంఘాల కోసం, మరి ఆత్మల కోసం కన్నీటితో ప్రార్థన. కనుక ఇక్కడ చూస్తే కీర్తన గ్రంథం 126వ అధ్యాయంలో కూడా వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పండగ. మనం ఎప్పుడైతే కన్నీటితో విత్తుతామో, మరి కన్నీటితో విత్తుతామో, ఒక విత్తనము, ఒక సువార్త విత్తనము, ఎవరికైనా సరే ఒక వాక్యం, ఒక మాట మరి చెప్పు వచ్చిన తర్వాత మనం బాగా చెప్పాలని అనుకోవడం కాదు, కానీ వచ్చిన తర్వాత కన్నీటితో వాటిని విత్తాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. బిల్లీ గ్రహం గారు కూడా ప్రారంభ దినాలు అదే చేసేవారంట, వాక్యం చెప్పేసేసి వచ్చేసేవారంట. ఆల్ట ఎవ్వరు ఆల్ట కాలుస్తే ఎవ్వరు ముందుకు వచ్చేవారు కాదు. వచ్చినప్పుడు మరి ఆ ఇంటికి వచ్చేసి ఆ షెడ్లో పడి ఏడ్చి దొర్లుతూ ఏడుస్తూ ఉండేవారంట, ప్రభా ఎందుకు ఒక్క ఆత్మ కూడా రక్షించలేదు వాళ్ళు, నువ్వు ఎందుకు ప్రభా అంత కష్టపడి వాక్యం చెప్పాను కదా అంటే, నువ్వు ఆత్మల కొరకు అడగలేదు కానీ నువ్వు బాగా వాడుకోనాను, బాగా చెప్పాలని ప్రసంగం అన్నావు, కానీ ఒక ఆత్మ దయచేయి లేకపోతే 10 ఆత్మలు దయచేయి నువ్వు దేవుణ్ణి అడగలేదు కదా నువ్వు, అందుకే నేను నీకు ఇవ్వలేదు. ప్రేమేంటంటే వాళ్ళారా, మనం బాగా ప్రసంగం చేసాం, బాగా చెప్పాం, బాగుంది, ఎక్సలెంట్, మనకి మనమే మార్కులు వేసుకుంటాం, ఇతరులతో మార్కులు వేసినా సాటిస్ఫై అయిపోతాం. అది కాదు, మనం కన్నీటితో విత్తినప్పుడు ఫలితం చూస్తాం. కన్నీటితో విత్తవాడు సంతోషగానముతో పంట కోయడు. రేపు సంతోషంతో వారు రక్షణ పొందినప్పుడు, వారు మార్మల్స్ పొందినప్పుడు, దేవుని రాజ్యం విస్తరిస్తున్నప్పుడు, దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించినప్పుడు మనకెంతో సంతోషం. ప్రభు సంతోషించేవారు ఉంటారు, మనం సంతోషించాం. అది అందువల్ల మనం కన్నీటితో మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. అంతేకాదు చూసినట్టు ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తే 1:4లో కూడా చూస్తే నెహెమ్యా గారు కూడా చూడండి, చాలా కన్నీటి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ నెహెమ్యా గ్రంథము 1:4 మనం చూసినట్టే చూస్తే, కొన్ని ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. మనకు తెలుసు ఎరుశలేము గుమ్మము కాలిపోయినాయని, మరి అవన్నీ పడిపోయినాయని, వారంతా తన పితరుల సమాధులు పాడైపోయినాయని ఇవన్నీ విన్నప్పుడు ఆయనకి ఎంతో బాధ వచ్చేసి అప్పుడు ఏం చేశాడు, వెళ్ళి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముంది. ఎన్ని దినాలు కూడా దేవుడు గ్రంథంలో రా కొన్ని దినాలంటే ప్రేమంటే వాళ్ళారా, మనం సంఘం కోసం, కుటుంబాల కోసం, బిడ్డల కోసం, మరి ఇతరుల కోసం, ఆత్మల రక్షణ కోసం ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే శక్తి కలిగినటువంటి కార్యాలు మనం చూడగలం. ఈ నెహెమ్యా గారు కూడా అలాగే ప్రార్థన చేశారు. ఈ నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఎంత గొప్ప రాజే కనికరించి, ఏంటి నీ మొహం అలా ఉంది, ఎందుకు అలా బాధపడుతున్నావు అన్న వివరంగా చెప్పినప్పుడు, ఆయనకి కావలసినవన్నీ ఇచ్చినప్పుడు వెళ్ళి అక్కడ మళ్ళీ తర ఆ యొక్క గోడలు కట్టినట్టుగాను, మళ్ళీ చాలా మరి గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించినట్టుగా కన్నీటి ప్రార్థన.